నమస్కారాలు. దాదాపుగా 2 నెలల నుంచి మన ప్రాంతంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మరి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల కోసం అంతిమ అంటే మరి అసలు ఘట్టం మొదలవ్వడం కోసం కూడా దాదాపుగా వారం రోజుల నుంచి గట్టమ్మ తల్లికి మొక్కుకొని మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ గట్టమ్మ తల్లి గారికి వచ్చి మొక్కులు చెల్లించుకొని దాదాపుగా 3 నెలల నుంచి మరి నా వెహికల్ ఏదైతే రిపేర్లో ఉందో మరి అచ్చొచ్చిన వెహికల్గా నేను భావిస్తూ ఉన్నా. దాదాపు 8 సంవత్సరాలుగా నా ఎన్నో ఆ ప్రయాణంలో ఆ వెహికల్లో ఎన్నోసార్లు ఇబ్బందులు ఏదంటే అక్కడక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా అంతిమంగా సక్సెస్ఫుల్గా ఉండడంతో ఈరోజు గట్టమ్మ తల్లికి మరి మొక్కులు చెల్లించుకొని నా వెహికల్ను నా పాత వెహికల్ నా కాన్వాయిని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఏది ఏమైనా చాలా చాలా ఆనందదాయకము. ఈసారి జాతర అత్యంత వైభవంగా చాలా సంతోషంగా కోట్లాది మంది భక్తులు రావడానికి మరి ఎంతో ఆసక్తి చూపిరంటే మన ప్రతి ఒక్కరు గట్టమ్మ దగ్గర అంటే సమ్మక్క సారలమ్మక్క వెళ్ళే దగ్గర సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళే ముందు ములుగు నుంచి పోయే ప్రతి ఒక్కరు కూడా మరి గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఆనవాయితీ ఆచారం విశ్వాసం. గతంలో కూడా ఇక్కడికి మన హాస్య జోడో యాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి గారి యొక్క యాత్ర కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని సమ్మక్క దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వారు ప్రారంభించడం జరిగింది. మేము కూడా సమ్మక్క సారలమ్మ పనులు మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ గట్టమ్మ దగ్గర మరి కొబ్బరికాయలు కొట్టి ఈ తల్లి పనులను మొదలు పెట్టుకొని అక్కడ సమ్మక్క సారలమ్మ పనులు మొదలు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ తల్లి ఆ తల్లులు అందరి దీవెనలతోటి గతంలో అక్కడిక్కడ కొన్ని యాక్సిడెంట్లు అయి కూడా కొన్ని ఇబ్బంది అయినప్పటికీ ఈసారి అలాంటి ఏం లేకుండా అద్భుతంగా విజయంగా జాతర నిర్వహించుకోవడం జరిగింది. ఈ జాతరకు నిర్వహణ ఖర్చులకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బట్టి విక్రమార్కి గారికి, మా డిప్యూటీ సీఎం ఫైనాన్స్ సెక్రటరీ గారికి, ఎంటైర్ మా క్యాబినెట్ అందరికీ కూడా మంత్రులందరికీ పేరు పేరున ఎండోమెంటు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారు, అదేవిధంగా కొండ సురేఖ గారు, ఇతర మంత్రి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో నిరంతరం కష్టపడ్డటువంటి ములుగు జిల్లా అధికార యంత్రాంగం, ములుగు మరి కలెక్టరు, ఎస్పీ, వారి శాఖల అధికారులు అందరూ కూడా శానిటేషన్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, అదేవిధంగా మరి ఐబీ కావచ్చు, ఉమెన్ అండ్ చైల్డ్ కావచ్చు, అన్ని రకాలు ఇటు రెవెన్యూ వాళ్ళు ఇటు పోలీసు వాళ్ళు దాదాపు 20 శాఖల అధికారులందరూ కూడా అక్కడే ఉండి ఈ వారం 10 రోజులు బాగా కష్టపడ్డారు. 2 నెలల నుంచి అయితే పోలీసు యంత్రాంగం, ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా రోజు జాతరలాగానే భక్తులు వస్తుంటే మరి ఇక్కడ గట్టమ్మ కానించి మొదలు పెడితే అక్కడ మేడారం గద్దెల వరకు కూడా చాలా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ కూడా చాలా కష్టపడ్డారు. సమ్మక్క సారలమ్మ సేవలో మరి జాతర విజయవంతంలో కృషి చేసినటువంటి అధికారులు, అనధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, మన గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు, ఇంకా అనేక రకాల సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, అన్ని వర్గాల కుల సంఘాలకు కూడా పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ గట్టమ్మ పూజార్లు, అక్కడ సమ్మక్క సారలమ్మ పగడ్దారాజు గోవిందరాజు పూజార్లు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క గొప్ప వైభవాన్ని ఎప్పటికప్పుడు బయటి ప్రపంచానికి చూపించినటువంటి పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా నేను అందరి భక్తులకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మీరందరూ ఎంతో సంతోషంతో కోట్ల మంది భక్తులు వచ్చారు. మళ్ళీ 2026లో అద్భుతంగా ఇంకా ఇప్పుడున్నటువంటి అనుభవంతో ఇంకా స్వాస్థ్య పనులు ఇచ్చి అద్భుతంగా నిర్వహించుకోవడం కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అద్భుతం అంటే అద్భుతం, నా కన్న ద్వారా చూసిన అద్భుతం, నేను నిన్న చూసిన అద్భుతం. సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజులు గద్దెల మీద నుంచి కదిలిస్తుంటే మరి వర్షపు జల్లులు కురిసి వాళ్ళు గద్దెల నుంచి కదిలి గేటు దాటిన తర్వాత ఆ వర్షం ఆగిపోయింది. అసలు ఏంటిది అనేది నేను ఇప్పటికీ నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటాను. అంటే ఇంత ఎట్లా అసలు అది, నేను ముందు నుంచి కూడా చెప్పేది వాళ్ళు 2 సంవత్సరాలు అడవులలో ఉండి ప్రకృతి శక్తిని అంతా కూడగట్టుకొని ఈ 4 రోజులు ప్రజలందరికి ఇచ్చేసి మళ్ళీ ఉట్టి చేతులతోటే పోతుంది. అంటే ఆ రకంగా పోతూ కూడా చిరుజల్లులు కురిపించి జస్ట్ అప్పుడే అసలు వాళ్ళని కదిలించి తీసుకుపోయేటప్పుడే వర్షం పడ్డది. వాళ్ళు గేటు దాటి బయటికి వెళ్ళి రెక్కడోళ్ళు అక్కడ దేవుళ్ళు ఆగిపోయింది. అసలు ఆ విచిత్రమా ఏంది అనేది నాకు
అందుబట్టని ప్రశ్న. ఏదేమైనా ఆ తల్లుల యొక్క గొప్ప మహిమలను నేను కళ్ళారా చూసిన. మనకు ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేవతలు వచ్చినప్పుడు లేదా జాతర జరిగేటప్పుడు వర్షం కురవడం అనేది కామన్. కానీ ఈసారి గద్దెల మించి వెళ్తూ వెళుతూ వరాలు ఇచ్చిపోయారు అనేది మాత్రం అది నాకు అసలు అంటే జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనగా ఉండిపోయింది. ఇప్పటికి కూడా అది దాని నుంచి బయటపడలేకపోతున్నాము. ఏది ఏమైనా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ నుంచి అటెండర్ వరకు హోంగార్డ్ వరకు అన్ని శాఖల అధికారులకు ఎస్సీలు డిఈల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అదేవిధంగా మరి స్టాఫ్ రిపోర్ట్ నుంచి మీ యాజమాన్యాల నుంచి గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి రిపోర్టర్కు అందరికీ పూజారులకు వాళ్ళ పిల్లలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఆ తల్లుల యొక్క దీవెనలు ప్రజల మీద ఈ జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఘట్టమ్మతో మొదలైన మొక్కులు మళ్ళీ ఘట్టమ్మ దగ్గరన ఈరోజు మళ్ళీ ఎందుకంటే జాతరను నేను కూడా టెన్షన్ పడ్డా. అంటే సింగిల్గా మేము కానీ ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడనటువంటి వాళ్ళం మన ములుగు జిల్లా యంత్రాంగం కూడా 2 నెలల నుంచి కష్టపడ్డారు. వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి చాలా సంతోషం మీ అందరి సహకారం. ఆ తల్లుల దీవెనలు మర్చిపోలేదని తెలియజేస్తూ అందరికి నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.